కాళేశ్వరంపై నిజాలని చెప్పాల్సిందే విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లని ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశం ప్రాజెక్టులోని బ్యారేజీలపై అధ్యయనానికి ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయండి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్ళండి క్రిస్టానీలు ప్రాజెక్టులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం సాగర్ శ్రీశైలం ప్రాజెక్టును కేఆర్ఎంబికి అప్పగించలేదని అధికారుల వివరణ సో ఈ కాళేశ్వరం గురించి ఒక బలమైన చర్చ జరుగుతూ ఉంది మేధావులు కావచ్చు ఆ ఉద్యమకారులు కావచ్చు ఈ కాళేశ్వరం అంశం గురించి మాట్లాడుతారు సో ఎవరు అవునన్నా కాదన్నా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఒక ఐదు నెలల గురించి మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీ ఒక బలమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది సో ఐదు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ కథమైంది కాంగ్రెస్ పార్టీలో ఎవరిని గెలిపిస్తా కానీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని ఒక బలమైన ప్రచారం జరిగిన నేపథ్యంలో సో అప్పుడు బీఆర్ఎస్కి ఆప్షన్గా బీజేపీ తయారైంది ఎందుకు తయారైందంటే ఈ కల్వకుట్ల కుటుంబం అవినీతికి పాల్పడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు లాగా మారింది సో ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వకముందే మేము వీళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఢిల్లీలో ఉన్న బీజేపీ కీలక నేతలు అమిత్ షా కావచ్చు జేపీ నడ్డా కావచ్చు స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడు సో ప్రజలు కూడా అనుకున్నారు అరే ఈ పది సంవత్సరాల కాలం పాటు మనకు ఇబ్బంది పెట్టింది కదా ఒక్కసారి ఆ కుటుంబం ఇబ్బంది పడితే ఒకసారి ఆ ఎమ్మెల్యేనా లేకపోతే ఆ మంత్ర ఇబ్బంది పడితే చూడాలన్న ఆలోచన ప్రజల్లో ఉండే సో అప్పుడు ప్రజలు బీజేపీని ఎంచుకున్నారు కానీ బీజేపీ ఆ దిశగా ఆ అడుగులు లేకపోతే ఆ ప్ర వాళ్ళ ప్రయత్నం ఆ దిశగా అని పేరుతోటి మళ్ళీ ప్రజలు కేసీఆర్ పోవాలి ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు సో కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు వీళ్ళు కూడా చాలా ఆరోపణలు చేసారు కాళేశ్వరం ఏటీఎంలాగా మారింది కాళేశ్వరంలో వీళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు కమిషన్లు కొల్లగొట్టినారు కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి పదే పదే వీళ్ళు ఆరోపణలు చేస్తారు సో ఇప్పుడు ప్రజలు ఏమడుతూ ఉన్నారంటే ఏ అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి చర్యలు తీసుకోకపోవడం ఎంక్వైరీకి ఆదేశించడం పోతే భారతీయ జనతా పార్టీ ప్రజలు పక్క జరిపారు సో ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కనుక ఈ కాళేశ్వరం లెక్క తేలకపోతే ఈ కాళేశ్వరము లేకపోతే ఈ మేడిగడ్డ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవడైతే అవినీతికి పాల్పడరు కాళేశ్వరం పేరు మీద ఎవరైతే కమిషన్లకు అకృతి ప్రజల సంపదని కొల్లగొట్టాలనే ప్రయత్నం చేసిరూ వాళ్ళ మీద ఎంక్వైరీ చేయకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇబ్బంది ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మీరు ఒక పార్టీ మీద ఆరోపణలు చేశారు ఒక మాట చెప్పండి నిజంగానే కాళేశ్వరం పేరు మీద కల్వకుట్ల కుటుంబం అవినీతికి పాల్పడలేదు కాళేశ్వరం పేరు మీద వీళ్ళు కమిషన్లు తీసుకోలేదు అని ఒక క్లారిటీ అన్న ఇవ్వండి కేసీఆర్ దొంగ అయితే దొంగ అని చెప్పండి లేదు మేము ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేసాం తప్పైంది ప్రజలారా అని ఆ ప్రయత్నం చేయండి కానీ ఆరోపణలు చేస్తాం ప్రజల్లోని ప్రజలని మభ్య పెడతాం ప్రజల్ని అటు ఇటు కాకుండా చేస్తాం అనే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తే రాబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మేము కూడా చెప్పినాం సో ఖచ్చితంగా మార్పు రావాలి మార్పు వస్తేనే మన బతుకులలో మార్పు వస్తుంది ప్రజలారా అని చెప్పినాం కానీ మార్పు వచ్చింది పేద ప్రజల బతుకల్లో మార్పులు రావాలంటే ఏ సంపద అయితే గత పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ కొల్లగొట్టిండో ఆ సంపద మళ్ళా ప్రజలకు చేరేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తేనే నిజమైన మార్పు వచ్చినట్టు నిజమైన తెలంగాణ వచ్చినట్టు నిజంగానుక మీరు ఆ దిశగా మీ అడుగులు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే మీ అడుగులు అట్లా లేకపోతే ఏ ప్రచారం అయితే సోషల్ మీడియా వేసిందో సో ఖచ్చితంగా వాస్తవాలు ఏందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అది ఏ పార్టీకైనా మేలు కానీ బీఆర్ఎస్ పార్టీకి మేలు అవుతుందా బీజేపీకి మేలు అవుతుందా ఇంకో పార్టీకి మేలు అవుతుందా కాళేశ్వరం లెక్క తేల్చకపోతే ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు బలమైన పోరాటం ప్రజల్లోకి వెళ్తాం ఖచ్చితంగా ప్రజల బతుకులలో అల్టిమేట్గా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ చర్యలు ఉండాలి మేము మేడిగడ్డ పైన చేస్తాం మేడిగడ్డ ఒక మంత్రి చెప్తా ఉండు మేము మేడిగడ్డ మీద ఎంక్వైరీ చేస్తాం లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తా ఉండు కాళేశ్వరం పైన వేయాలి గా అని చెప్తే సో మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉండొచ్చు కాక మీ ఇద్దరు ఆయన అదంటుండొచ్చు ఉండొచ్చు ఇది అంటుండొచ్చు కాక కానీ ఎంటైర్ కాళేశ్వరం పైన దాని లెక్క తేలాల్సిందే తేలకపోతే మీకే ఇబ్బంది అవుతుంది ఆ ఆలోచనలో దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండాలి నాయకులు ఉండాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మీ పార్టీ ముందు డిమాండ్ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చూద్దాం ఏం చేస్తారో కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందని చెప్పి నా అధికారులకు మాత్రం సో ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసిండంట చూడాలి ఎంత మేరకు ముందడబడుతుంది లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కాస్త ఈ షో వేసి మళ్ళీ ప్రజల్ని వాళ్ళ వైపు మలుచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నా చూడాల్సిన అవసరం ఉన్నది